నగరం మెట్రో స్టేషన్ కింద ఇంత మంచి భోజనమా? ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి భోజనం ఎవ్వరు పెడతారు బై? వచ్చేసింది వచ్చేసింది చూసిందరా అందరూ లెహాని రెస్టారెంట్ చూసారా దాని పక్కనే బ్యాగ్స్ కూడా అమ్ముతారు ఏంటి ఏంటి 50 రూపాయలకి భోజనమా అవునా నిజమా ఇక టోకెన్ తీసుకోకర్లేదు ఏమక్కర్లేదు ఎల్లిపోయి దర్జాగా కూర్చోవచ్చు అబ్బా ఎప్పుడు వస్తున్నా అని వెయిట్ చేస్తున్నాను ఒకసారి హోటల్ మొత్తం రౌండ్ గా చూసేయండి చూసారా ఇదేనండి సింపుల్ గా ఎలా ఉంది మీకు రౌండ్ గా చూపించేలోపు ఆ మిస్రాకు రైస్ తీసుకొచ్చి పెట్టేసింది ఇంకా కర్రీస్ కూడా తీసుకొచ్చేస్తుంది చూసేయండి మన ఇంట్లో ఎలా వడ్డించుకొని తింటామో అలాగే ఆమ ఎదురుగుండా తీసుకొచ్చి పెట్టిందండి ఒక ప్లేట్ నిండా అన్నం తీసుకొచ్చింది మళ్ళీ చిన్న గిన్నె నిండా మజ్జిగ తీసుకొచ్చింది ఇంకా కర్రీస్ విషయంలోకి వస్తే పప్పు సాంబారు పచ్చడి ఆలు కర్రీ ఈ ఎండాకాలంలో ఇంత కష్టపడి మీరు ఎన్నో పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంత తక్కువ రేట్లో 50 రూపాయల భోజనం అంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేసి పెట్టానండి మీకోసం నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 50 రూపాయలకి అన్నమే దొరకట్లేదండి వెజ్ రైస్ జీరా టమాటా పొదీనా పాలకు వెజ్ నూడిల్స్ ఇంకా కర్డ్ రైస్ ఇంకా ఇన్ని రకాలు దొరుకుతున్నాయి అంటే ఒకటే ప్లేస్ లో ఎంత అదృష్టం చెప్పండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే ఉండండి అబ్బా ముద్ద ముద్దకి కరిగిపోతుంది అనుకోండి ఇంకా పప్పు పచ్చడి వేసుకొని తింటే ఇంకా చెప్పగలుగుతామా మాటల్లో నాకైతే చాలా బా నచ్చిందబ్బా మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మళ్ళీ మంచి వీడియోస్ తో కలుస్తాను ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మరి మీరు కూడా నాకు చెప్పాలి కదా మరి కామెంట్ చేస్తారు కదా బై బై ఫ్రెండ్స్ తిన్నాక తిన్నా